హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు దీప్కా మ్యాగ్జైన్ సో ఇవాళ మేమైతే రెడీ అయిపోయాము దిస్ ఇస్ సండే మేము కోటప్ప కొండకైతే వెళ్దాం అనుకుంటున్నాము సో ఆ కోటప్ప కొండ వచ్చేసి స్వామివారిని దర్శించుకోవడానికి త్రికూటేశ్వర స్వామి వారు ఉన్నారు అదే శివాలయం ఉందనమాట సో మేము అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట సో ఇవాళ బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది సో గాయస్ మేమైతే ఇక్కడ మార్నింగ్ ఎయిట్కి బయలుదేరామన్నమాట కోటప్పకొండకి సో ఈ కోటప్పకొండ వచ్చేసి పల్నాడు డిస్టిక్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది వచ్చేసి విజయవాడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దాకా దూరం ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే నర్సరాపేట అండ్ అలాగే చిలకలూరుపేట అనే రెండు ఊర్లకి దగ్గరలో ఉంటుందన్నమాట సో మేము దారిలో ఇట్లా చాలా ఆవులు కనపడ్డాయి యాక్చువల్లీ ఇది ఊరు స్టార్టింగ్ అనమాట సో ఈ ఆవులు ఇవన్నీ చూసిన తర్వాత చాలా డిస్కషన్ పెట్టామన్నమాట ఆవుల గురించి దూడల గురించి అన్నీ అండ్ ఇదైతే ఊరు స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ కూడా కోటప్ప కొండ కూడా ఎలాగంటే శ్రీశైలం లాగా ఘాట్ రోడ్డు మీద నుంచి వెళ్ళాలన్నమాట మెట్ల దారి కూడా ఉంది సో టోటల్గా మెట్ల దారి వచ్చేసరికి అంటే కొండ ఎక్కడం అనమాట మెట్ల దారిలో మెట్ల దారిలో వచ్చేసరికి వెయ్యి మెట్లు ఉన్నాయి అన్నమాట సో ఆ వెయ్యి మెట్లు మెట్ల దారి ఉంది అండ్ అలాగే నార్మల్గా ఘాట్ రోడ్ కూడా ఉంది అయితే ఈ ఘాట్ రోడ్ కూడా చిన్నపాటి శ్రీశైలం ఘాట్ రోడ్ లాగా అనిపించింది అనమాట అండ్ స్టార్టింగ్లో చూసారు కదా వెళ్ళంగానే ఆర్చి దగ్గర టికెట్ అయితే తీసుకున్నారనమాట ఎందుకంటే వెహికల్కి టికెట్ ఉంది అండ్ మనం బైక్ పైకి వచ్చేసిన తర్వాత చాలా ప్లేసెస్ మధ్యలో అయితే కనపడ్డాయి అండ్ అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఉన్నాయి అనమాట అండ్ ఏమీ తెరవలేదు సో మేము అట్లా వెళ్తూ ఉన్నాం అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ మధ్యలో చాలా బొమ్మలు అయితే కనపడ్డాయి అనమాట ఇట్లా విగ్రహాలు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ స్వామి వారి పేరు వచ్చేసి త్రికోటేశ్వర స్వామి వెళ్ళే దారిలో బ్రహ్మ విష్ణు అండ్ శివుడు వాళ్ళ విగ్రహాలు కనపడ్డాయి అండ్ అలాగే అమ్మవార్ల విగ్రహం కానీ వినాయకుని విగ్రహం కానీ అలా అన్నీ కనపడ్డాయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విగ్రహం అనేది అయితే ఉందనమాట కరెక్ట్గా గుడి యొక్క ఆర్చి దగ్గరే వినాయకుని విగ్రహం అయితే ఉంది అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా చాలా విగ్రహాలు పెద్ద పెద్దవి కనపడ్డాయి సో ఇదంతా పార్కింగ్ లాట్మెంట్ అనమాట చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మండే రోజైతే ఇంకా బాగా జనం ఉంటారనమాట సో ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇక్కడ టోటల్గా ఎక్కడైతే మెట్లు ఉన్నాయి లిఫ్ట్ ఉంది అండ్ అలాగే రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది సో మేమైతే పైకి వచ్చేసాం అనమాట ఓవరాల్ వ్యూ అయితే ఇంత బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి స్వామివారిని దర్శించుకున్నాం అనమాట ఫస్ట్ అమ్మవారి గుడి కూడా ఉంది విడిగా ఉందనమాట స్వామివారితో కలిసి లేదు అమ్మవారు సో అది తర్వాత అయితే దర్శించుకున్నాం అనమాట సో అది ఎక్కడ ఏంటనేది మీకు తర్వాత చెప్తాను అండ్ ఇక్కడ మొబైల్స్ అయితే ఎలౌడ్ లక్కీగా అందుకని నేను లోపల కూడా తీయగలిగాను సో చూస్తున్నారు కదా అక్కడే అనమాట అండ్ ఇదంతా బయట వ్యూ అనమాట ఓవరాల్ వ్యూ చూసారు కదా పెద్ద లింగం అయితే ఉంది అండ్ ఇట్నుంచి మేము వచ్చామన్నమాట నేను చేయి వేలు పెట్టి చూపిస్తున్నాను అండ్ అక్కడ నుంచి వచ్చాక ఆ ఎంట్రెన్స్ లోపలనమాట స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్నాము లింగ లింగరూపమై ఉందనమాట ఆయన దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత తీర్థప్రసాదాలు ఇస్తున్నారు అండ్ ఇటు సైడ్న పుట్ట అండ్ అలాగే కోటయ్య స్వామి పాత విగ్రహం అనేది అయితే ఉందంట సో కోటయ్య స్వామి అంటే ఎవరో కాదు త్రికోటేశ్వర స్వామి అంటే ఆయన మెయిన్ టెంపుల్ అని చెప్పారు అక్కడ పైన కొండ పైన ఎక్కడో ఉంది చాలా దూరంలో సో పుట్ట దగ్గరికి వెళ్ళడానికి మేము మెట్లు అయితే ఎక్కామన్నమాట సగం మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా మిగతా అవి చాలా ఉన్నాయని చెప్పేసి నేను మా మమ్మీ మాత్రమే వెళ్ళాము పైకి సో మధ్యలో మెట్ల దారిలో ఒక్కొక్క చోట చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి సో ఇక్కడ పుట్ట అయితే ఉందనమాట పెద్ద పుట్ట అండ్ మేము ఆ కింద నుంచి ఈ పైకి అయితే వచ్చామన్నమాట ఓవరాల్గా పుట్ట అనేది ఉంది అండ్ జస్ట్ పుట్ట మాత్రమే ఉంది ఇక్కడ ఈ విగ్రహాలు లాంటివి లేవు అండ్ ఇలా నాగవయ స్వామి అయితే ఉన్నాయన్నమాట రూపాలు సో మనకి దూరంలో వినాయకుడు కనపడుతున్నాడు అదే అనమాట స్టార్టింగ్ పాయింట్ సో మనం ఉన్న పీక్ పాయింట్ అనమాట ఇప్పుడు ఇది స్వామివారి కొండ అండ్ ఇక్కడే అనమాట మేము వేరే దారులు కూడా చూసాము ఆ దారిలో వెళ్తే స్వామివారి గుడి అయితే ఉంది అంటే ఫస్ట్ కట్టిన గుడ అనుకుంటాం సో పురాణం ఇక్కడ ఉంది కావాలంటే పాజ్ చేసుకొని చదువుకోండి అండ్ చూసారు కదా చాలా పైన ఉందనమాట మేము వెళ్ళడం ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి అంత దూరం నడవడం ఈజీయే కాదనట్లేదు కానీ చెప్పు లేకుండా ఎండలో నడవడానికి కాళ్ళు కాలిపోతున్నాయని చెప్పేసి చాలామంది వెళ్ళి మధ్యలోనే వచ్చేసారనమాట వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు అసలు వెళ్ళలేకపోతున్నాము నడవలేకపోతున్నాము అని సో మేము ఖచ్చితంగా నెక్స్ట్ టైం కోటపకొండకు వెళ్ళినప్పుడు అక్కడికైతే వెళ్ళాలనుకున్నాము మాకు ప్రస్తుతానికి కుదరలేదన్నమాట సో మేము బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే అమ్మవారి గుడి అనేది అయితే కింద ఉంటుంది అంట సో మేము అమ్మవారి గుడికైతే వచ్చేసాము అక్కడ పైనుంచి అమ్మవారి గుడికి ఇలా మెట్లు దిగి రావడానికి చాలా కష్టపడ్డాము చాలా ఎండగా ఉంది కాళ్ళు విపరీతంగా కాలిపోయాయి బట్ మేమైతే గుడికి వచ్చేసాము అసలు యాక్చువల్గా ఏంటంటే స్వామివారిని దర్శించుకునే ముందే అమ్మవారిని దర్శించుకోవాలి ఈవిడ పేరు వచ్చేసి ఆనందవల్లి అమ్మవారు ఈ అమ్మవారు స్వామివారికి భక్తురాలంట అయితే ఈవిడిని కొండెక్కేటప్పుడు నువ్వు ఏం జరిగినా సరే వెనక్కి తిరిగి చూడొద్దు అని శివుడు అంటే ఏదో ఒక శబ్దం మూలాన ఆవిడ వెనక్కి తిరిగి చూసిందంట అందుకనే ఆయన ముందు వెళ్ళిపోయాడు ఈవిడ వెనకాల ఉండిపోయి శిల వెనక్కి తిరగడం వల్ల సో ఆవిడ గుడి అయితే ఆయనకి కింద ఉంటుంది ఈ గుడిలో ఆమెకి సంబంధించిన ఒక చిన్న కథ అయితే ఉంది ప్రతి ఒక్కటి ఇట్లాగా లెటర్స్ బై లెటర్స్ రాసి పెట్టారనమాట ప్రింట్స్ సో ఇవన్నీ మీరు కావాలంటే పాస్ చేసి చదువుకోండి స్టోరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది అండ్ ఇది మెట్ల మార్గంలో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అమ్మవారి గుడే కనిపిస్తుంది ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి కుదురుతుంది నార్మల్గా ఘాట్ రోడ్లోకి వస్తే కనుక పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే మనం స్టార్టింగ్ అమ్మవారిని దర్శించుకొని తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలి సో మాకు ఆ విషయం తెలియలేదు ఫస్ట్ స్వామివారిని దర్శించుకొని తర్వాత అమ్మవారు ఎక్కడుంటారు అని అడిగితే ఇట్లా కొంతమంది చెప్పారు సో మేము వెళ్ళామన్నమాట ఇన్ కేస్ మీరు రేపు ఎప్పుడైనా వెళ్తే కనుక కోటప్పకొండకి ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని నెక్స్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళండి సో ఇప్పుడు నేను చూపించిందంత మెట్ల మార్గం అనమాట కింద నుంచి వచ్చి పైకి వెళ్ళాలి సో ఇదంతా బయట నుంచి చూస్తే వ్యూ ఓవరాల్గా ఇలా ఉంది అండ్ బయట ఆర్చి ఏదైతే ఉందో ఆర్చి బయటకు వస్తే కనుక ప్రసాదం కౌంటర్ అనేది చాలా బయట అండ్ మేము ఘాట్ రోడ్లో దిగి వెళ్ళే చోట ఈ కాలింది అనే ప్లేస్ చూసామన్నమాట ఇక్కడికి వచ్చి చూస్తే సో ఇక్కడ కృష్ణుడు బృందావనంలో ఉన్న కలియ పామును ఏదైతే ఉందో అది విగ్రహంలాగా చూపించారనమాట అంటే మన కృష్ణుడు అవతారంలో ఉన్నప్పుడు ఆయన ఒక పామునైతే ఎదుర్కొన్నారు అది చూపించారు అండ్ అక్కడ చిన్న బోట్స్ కూడా ఉన్నాయన్నమాట సో మేము మళ్ళీ బయలుదేరి రిటర్న్ వస్తున్నాము అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు బ్రహ్మ కనపడ్డారు యాక్చువల్లీ స్టార్టింగ్లో కనపడ్డారు బ్రహ్మ విష్ణువు అండ్ అలాగే లక్ష్మీదేవి ఆదిశేషుని పైన ఉన్నది కూడా కనిపించింది సో అన్నీ అంటే ముగ్గురు దేవుళ్ళు కనిపించారనమాట స్టార్టింగ్లో అండ్ సో దిస్ ఈజ్ వీడియో గైస్ ఇవాళ వీడియో అయితే ఇది ఫస్ట్లో చూపించిన ఆర్చి అనమాట ఇది నచ్చిందని అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ